హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుపతి నుంచి మేము ఏం చేసామంటే మీనాక్షి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అసలు నాకు చాలా ఇష్టం అన్నమాట మీనాక్షి టెంపుల్. అప్పుడన్నీ హాలిడేస్ వచ్చాయి, సో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి మా ఊటీకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఫస్ట్ బెంగళూరుకి వచ్చాము. బెంగళూరులో చీకటి అయిపోయింది అనమాట, సో అక్కడ నైట్ స్టే అక్కడ ఉండేసి తర్వాత ఊటీకి బయలుదేరాము. ఇక్కడ చూసారా మధుములై ఫారెస్ట్, మనం ఊటీ వెళ్తుంటే దాని వేలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఎన్ని కనిపించాయంటే మాకు జింకలు చూసారా, ఇక్కడ బోలెడు జింకలు ఉన్నాయి. నెమలులు, జింకలు, కోతులు, ఇంకా మన గజరాజు కూడా కనిపించాడు. చూస్తుంటే మీకు కనిపిస్తుంది, మొత్తం వీడియో చూడండి. సో ఇక్కడ నెమలి చూసారా ఎంత బాగుందో, అది ఎంత క్లైమేట్ ఎంత బాగుందంటే కొంచెం క్లౌడీగా ఉంది, వర్షం ఏం లేదు కానీ క్లౌడీగా ఉంది. చాలా వాతావరణం సూపర్గా ఉందన్నమాట. ఊటీకి వెళ్ళే దారిలో మొత్తం అంతా అడవే కదా, చాలా అంటే ఇంకా మేము ఏదైనా జంతువులు వైల్డ్ యానిమల్స్ కనిపిస్తాయేమో అని చాలా ఆశపడ్డాము కానీ లేదు. గజరాజు మాత్రం కనిపించారు చాలా దగ్గరగా అనమాట, ఒక 2 అడుగుల దూరంలో మాకు కనిపించారు. మీకు చూపిస్తాను అది కూడా. ఇక్కడ నెమలు చూసారా అసలు, అండ్ ఇక్కడ చెక్కింగ్ కూడా బాగా జరుగుతుంది. ఏంటంటే వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళకూడదు అన్నమాట, మనకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడే తీసేసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ తీసుకొని డిస్పోజ్ చేస్తారనమాట, లోపలికి మాత్రం ఎలా చేయట్లేదు. ఎంత అద్భుతంగా ఉంది కదా నెమలి. సో ఇక్కడ మొత్తం చెక్కింగ్ జరుగుతుంది, మన లగేజ్ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇది చెక్ పోస్ట్ చూసారా, వాటర్ బాటిల్స్ అన్నీ తీసేస్తున్నారు అన్నమాట. మన గజరాజు ఎంత దగ్గరగా అంటే అసలు ఒక 2 అడుగుల దూరంలో అన్నమాట. ఎంత చక్కగా అది ఎలా గడ్డిని ఇలా రౌండ్గా చేసుకొని ఒక బాల్ లాగా చేసుకొని తింటుంటే అసలు ఎంత ముద్దుగా అనిపించింది అంటే ఇంత ముద్దుగా అనిపించింది. గణేష్ మహారాజ్ కీ జై. ఇంత దగ్గరలో ఉన్నావే, బాయ్ గణేష్ మహారాజ్, బాయ్ గణేష్ మహారాజ్. పలుకుంది అన్నమాట ఇంకోటి ఏనుగు. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ మనకి మధ్య మధ్యలో చాలా కనిపిస్తూ ఉంటాయి ఇట్లాగా. అందులో వర్షం వచ్చిందనమాట బాగా. చూడండి రోడ్ అంతా ఎలా ఉందో, స్లిప్పరీగా ఉంది రోడ్ అంతా కూడా. అంటే రెయినీ సీజన్లో వెళ్తే కొంచెం భయంగానే ఉంటుంది కదా ఎంతైనా. అండ్ కొంచెం దూరం వెళ్ళాక ఫాగ్ మొత్తం, అసలు అవతల వెహికల్ ఎలా వస్తుందో కూడా మనకు తెలియదు అనమాట. అండ్ వే కూడా చాలా డేంజరస్గా అనిపించింది నాకు. కొన్ని రోడ్స్ అయితే కొన్నిటి దగ్గర అయితే అసలు గుంతలుగా అసలు ఏం బాగాలేదు రోడ్డు. సో ఆయన కూడా మా వారికి ఎంత రిస్క్ చేయటం చాలా ఇష్టం కదా. నేను నాకేంటంటే మీనాక్షి టెంపుల్కి వెళ్దాము అని అనుకున్నాము. చూసారా పక్కన ఎలా వాటర్ ఎలా వస్తుందో, అలా ఎక్కడ పడితే అక్కడ ఆ వాటర్ రెయిన్ బాగా పడిందనమాట మేము వెళ్ళే ముందు. సో అక్కడ అంతా మొత్తం వాటర్ అన్నమాట. సో ఇక్కడ చూసారా ఈ మొత్తం రాళ్ళు రప్పలు అన్నీ పడిపోతున్నాయి పైనుంచి, చాలా నేరుగా కూడా ఉంది. ఇక్కడ ఫాగ్ అన్నమాట, ఫాగ్ స్టార్ట్ అయింది. మనకి వర్షం ఏం లేదు కానీ ఫాగ్ మొత్తం అసలు అవతల ఏం కనిపించట్లేదు అంత ఫాగ్. ఇది ఎప్పుడు అనుకుంటున్నారే, మధ్యాహ్నం మాత్రం, ఇంకా సాయంత్రం కూడా కాలేదు మధ్యాహ్నం. ఆ మధ్యాహ్నం టైంకే చూడండి ఎలా అయిపోయిందో.
ఇది వచ్చేసి ఏదో షూటింగ్ స్పాట్ అంట, కానీ ఎంత వాటర్ వాటర్ ఉందన్నమాట, నాకు నచ్చలేదు, అంత బురద అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా సాయంత్రం అయింది, మేము ఊటీకి వెళ్ళిపోయాము. అక్కడ గెస్ట్ హౌస్ ఉంది ఒకటి, చాలా బాగుంది. అసలు ఏంటంటే హోమ్లీ ఎన్వైర్న్మెంట్ అన్నమాట. మనకి అక్కడ బిలియర్డ్స్ ఉన్నాయి, ఇంకా బయటికి ఏం వెళ్తామని చెప్పేసి అక్కడ ఆడుకుంటూ కూర్చున్నాము. మొత్తానికి బాగా జరిగింది. అక్కడ నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి కదా, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.